ఐ గాట్ మీరంట పాట పాడాలంట వద్దు ప్లీజ్ వద్దు ఇంకా ఎవరు వ్యాక్సినేషన్ వేసుకోలేదు కదా ఇంకా ఏది మీ పాటక సో యా ముందుగా రంగ్ దే మూవీ రిలీజింగ్ ఆన్ మార్చ్ 26 చంచల్ కూడా జైల్ నుంచి డైరెక్ట్ గా రిలీజ్ అయ్యి రంగ్ దేకి వచ్చారని అడుగుతున్నారు వాళ్ళు దే ఆర్ టెల్లింగ్ హాయ్ హాయ్ హలో అన్న రెండు మూడు ముక్కలు రాసుకొని వచ్చిందా చెప్పేస్తాను అన్న ముందు టెన్షన్ అవుతుంది లైట్గా ముందుగా మన వెంకీ అట్లూరి గారు థ్యాంక్ యూ ఒక లవ్లీ రోల్ ఇచ్చారు మూవీలో తొలి ప్రేమ సినిమాకి మిస్ అయింది రియలీ లండన్కి షూటింగ్ అంటే లండన్ కూడా ఎప్పుడు చూడలేదు నేను యాక్చువల్గా చూద్దాం అనుకున్నా అండ్ మజ్ను కూడా లండన్ షూటింగ్ పెట్టారు చూద్దాం అనుకున్నా మిస్ అయింది బట్ ఈ సినిమాలో వర్కౌట్ అయింది కానీ లండన్ వర్కౌట్ అవ్వాలి అది కోవిడ్ వల్ల అది నా కర్మ అంతే బట్ ఎనీస్ రియలీ లవ్లీ రోల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన మీ అందరికీ తెలియని విషయాలు చాలా ఉన్నాయి నితిన్ గారి గురించి ఆయన నెక్స్ట్ డే ఫ్రెష్గా ఉండడానికి చాలా పనులు చేస్తుంటాడు అంటే ఆయన మనకి ఎలా ఉంటుందంటే మనము ఆయనతోటి డిన్నర్కి వెళ్తాము మనము సరదాగా పార్టింగ్ చేస్తాము నెక్స్ట్ డే మార్నింగ్ రాగానే డైరెక్టర్ చూసి ఏమంటాడంటే అలా ఉండాలి ఒక హీరో అంటే చూడు ఎంత ఫ్రెష్గా ఉన్నాడు కిషోర్ నువ్వేంటి నైట్ అంతా ఫుల్ అంటాడు అది ఏంటంటే మన మన ఫేస్ ప్రభావం శత్రుఘ్న సినిమాలాగా నాకు కొంచెం కళ్ళు కొంచెం అలా ఉంటాయి నేనేం చేయలేను దానికి ఆయన మంచి ఫ్రెష్గా ఆల్మండ్లా హౌస్లో జిలేబీలా ఉంటాడు అండ్ కీర్తి సురేష్ గారి గురించి మీకు చాలా తెలియాలి చాలా డౌన్ టు ఎర్త్ అమ్మాయి వెరీ గ్రౌండెడ్ ఒక 7-స్టార్ హోటల్లో ఉన్న సరవణ భవన్ నుంచే ఫుడ్ తెచ్చుకుంటుంది అంత గ్రౌండెడ్ మనిషి ఏ ఫుడ్ అయినా సరే లాస్ట్కి భవన్ ఉండాలి వసంత భవను ఆనంద భవను సరవణ భవను రాజీ భవన్ ఏది ఉన్నా సరే భవన్ ఉండాలి లాస్ట్కు మొహమ్మదీయ శివర్మ ఉన్న భవన్ ఉండాలి లాస్ట్కు ఓకే నాకు వచ్చిందంటే వెరీ లవ్లీ పర్సన్ టు వర్క్ విత్ అండ్ అలాగే మన నరేష్ గారు ప్రెటీ మచ్ ఎవ్రీథింగ్ కవర్ చేశారు రియలీ లవ్లీ వర్కింగ్ విత్ యూ సార్ మీరు చాలా నేర్చుకోవాలి అండ్ మన అభినవ్ గోమటం గురించి చెప్పాలంటే అభినవ్ గోమటం గురించి మీ అందరికీ ఇన్స్టాగ్రామ్ ఆయనకి ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉంది నాకు తెలుసు బట్ ఆయనకు ఒక చిన్న చెడ్డ అలవాటు ఉంది ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కనిపించినా సరే మిమ్మల్ని చూస్తూ పెరిగారండి అంటాడు అది ఒక్కటే మార్చుకోవాలి అంటే అందరినీ చూస్తూ పెరుగుతూ పెరుగుతూ ఎప్పటిదాకా పెరుగుతాడు ఈయన పెరిగి పెరిగి స్టేజ్ ఎవరు కనపడినా సరే సుమగారు కనపడితే మిమ్మల్ని చూస్తూ పెరిగానండి ఆ సుమగారితో అంటే ఓకే అరే నన్ను చూసినా సరే నన్ను చూస్తూ పెరిగానండి అంటారు బ్రహ్మాజీ గారు అంటే ఆలమారా అప్పటి నుంచి ఉన్నారు ఆయన చూస్తూ పెరుగుతున్నారంట అది ఓకే నరేష్ గారు ఉన్నారు నితిన్ సార్ నితిన్ గారు మిమ్మల్ని చూస్తూ పెరిగానండి నా చైల్డ్హుడ్ అంతా మీ సినిమాలతో గడిచిపోయిందని అంటారు మరి ఎనీవేస్ అది కాదన్నా ఊరికే చెప్పినా అనుకుంటున్నాం ఏ చూసినావు ఆ వాయిస్లో బేస్ చూసారా అది కాదు అది వాయిస్ కాదు శబ్దాలే కాదు అది కాదు నేను వికీలీక్స్ కాదన్నా నేను వికీపీడియా చూసావా అదే అబ్బా అది ఏంటది ఎవ్రీ పంచ్ సుమగారే సైలెంట్ అయిపోతారు ఓవరాల్ టైం వేస్ట్ చేయనండి థ్యాంక్ యూ సో మచ్ మార్చ్ 26 రంగ్ దే ఐ రియలీ హోప్ యూ లవ్ ఇట్ ఒక మంచి రోల్ చేశాను అది మీకు నచ్చుతుందని కోరుకుంటాను ఏదైనా సరే మన ట్విట్టర్లో ట్యాగ్ చేయండి అండ్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీ నితిన్ గారి బర్త్డేకైనా కీర్తి సురేష్ బర్త్డేకైనా ఖచ్చితంగా నేను హ్యాష్ ట్యాగ్ పెడతాను ఆ KEERTHYయా KIRTHYయా చెప్తే కరెక్ట్గా హ్యాష్ ట్యాగ్ పెడతాను తప్పుగా అర్థం చేసుకోకండి అండ్ సుమ గారు మంచి విల్లాగా ఉంటున్నారంట కదా ఎక్కడా టైల్స్ వేస్తున్నారంట కదా